తాంత్రిక పూజలు చేపించే అష్టదిగ్బంధన యాగం అంట. నేను ఎక్కడికి కదలకుండా చేసేస్తాడు ఆయన. దే స్పెంట్ అబౌట్ 42 lakhs. దాన్ని ఏమంటాడు ఆ పూజల్ని? క్షుద్ర పూజలు అంటాం కదా. నల్లి మిల్లి రామకృష్ణారెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే, అనపర్తి. ఇదే అనపర్తి, మొత్తం రెడ్ల రాజధాని. పులివందల కంటే ఎక్కువ మంది రెడ్లు ఇక్కడే ఉన్నారు. పల్లెటూరుని చూసి, ఈ ఇళ్ళను చూసి చాలా బాగుంది సార్ మీ పల్లెటూరు అంటే. ఇందాక నాకు కనిపించిన వ్యక్తి, ఏంటి మా ఊరు మీకు ఎలా కనిపిస్తుంది అన్నాడు. ఏంటి సార్ అన్న, ఎలా ఉంది మీకు మా ఊరు అంటే? 1000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న చాలా మంది ఉన్నారంటే నోరు అని నోరు తెరిచేసా. ఏంటి ఇటువంటి ఇళ్ళలో 1000 కోట్ల అనిపించింది. అబ్బా నాకు ఆసక్తి మరింత పెరిగిపోయింది సార్. సార్ నేను విశాఖపట్నం వద్దు, హైదరాబాద్ వద్దు, విజయవాడ వద్దు, ఇక్కడికి వచ్చేస్తాను సార్. అనపట్టి ఇక్కడ ఏం చేస్తారు సార్? ఇక్కడ నేను అడిగా, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఏం లేదండి, ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ చాలా బాగా నడుస్తుంది, ప్లస్ రైస్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ అగ్రికల్చర్ సుభిక్షంగా ఉంటుంది, ఇదే ఈ మూడే కారణము అని చెప్పి. చాలా చోట్ల ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు కదా, ఆ ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎక్కువ మంది అనపట్టి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. చూడడానికి ఇచ్చేసారా, చిన్న పల్లెటూరులాగా కనిపిస్తూ ఉంటుంది, మామూలు పెంకుటిల్లు, రేకులు, అక్కడక్కడ దాబా మిద్దులు. సార్ నేను ఓటర్ కార్డు కూడా అనపట్టికి మార్చుకుంటాను, నన్ను కూడా కోటీశ్వరుల జాబితాలు చేర్చండి సార్. ఎలాగ సార్ ఇన్ని కోట్లు సంపాదించారు ఇక్కడ ఈ ఊరు వాళ్ళు? ఇక్కడ వర్క్ కల్చర్ ఎక్కువ సార్. సార్ ఎంత వర్క్ కల్చర్ కూడా 1000 కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు ఉన్నారంట కదా సార్? కోట్లు కాదు కానీ ఇక్కడ వర్క్ కల్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. లిటరసీ రేట్ తక్కువ. లిటరసీ రేట్ తక్కువ తక్కువ అంటే అంగోటా చాప్తోనే 1000 కోట్లు సంపాదించారా? మినిమం ఎడ్యుకేషన్ చేసి 16-17 ఇయర్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఎర్నింగ్ మెంబర్స్ ఫ్యామిలీస్, డెడికేటెడ్గా పనిచేసి అట్లా ఎర్న్ చేసుకుంటారు. ఒకప్పుడు చాలా చిన్న ఫ్యామిలీస్ అట్లా గ్రో అయిపోయారు. మనకు ఏమాత్రం ఉంటుంది సార్? మనకేం లేదు. మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా తెచ్చుకున్నా, అంతేనా? మా మదర్ దగ్గర నుంచి చాలా వచ్చాను, అది అట్లా అమ్ముకుంటూ వచ్చేసారు. మనస్సాక్షి కానీ లేకపోతే మీరు ఆరాధించే దేవదేవుడు విఘ్నేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి అన్ని నిజాలు చెప్తానని చెప్పాలా? తప్పకుండా సార్. అందులో ఆ ధైర్యం ఉంటే చెప్పండి, లేకపోతే మనస్సాక్షి ఒకసారి చెప్పి చెప్పండి. ఆయన పైన ఏవైతే ఆరోపణలు చేస్తా ఉన్నాయో అవన్నీ నా మనస్సాక్షి భగవంతుడి సాక్షిగా నేను సత్యంగా చెప్తా ఉన్నా. అలాగే మీ మీద ఉన్న ఆరోపణలు కూడా నిజాలు చెప్పాలి మీరు? తప్పకుండా సార్. మీరు దేవదేవుడి మీద పెట్టారు, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ముందు చెప్పారు సార్. విఘ్నేశ్వరుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. మీరు ఆలోచించండి సార్. తప్పనిసరిగా నేను ఆలోచించ. అన్ని ప్రశ్నలు నేను అడుగుతా. షూర్. ఓకేనా? గన్ ప్రొసీడ్. ఏంటి మీరు ఎంతకే ఇప్పుడు స్టార్ట్ చేశారా ప్రోగ్రామ్? స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళా నమస్కారం, కార్యక్రమం స్వాగతం. మీ పేరు అది కాదు, మీరు అందరికి తెలిసిన పర్సనాలిటీ కాబట్టి స్టేట్ వైడ్ గా నా మొదటి ప్రశ్న, ఈ స్పై కెమెరా, స్టైన్ కెమెరాలు, రహస్య కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టి మీ ప్రత్యర్థిని ఇరికిస్తూ ఉంటారు, ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ గౌరవమైన విషయం ఏంటంటే కరోనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. బీయింగ్ ఏ డాక్టర్, బీయింగ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయన ఏ విధంగా సర్వీస్ చేయాలి సార్? విలేజెస్కి వెళ్ళాలి, అధికారులను అప్రమత్తం చేయాలి, ప్రజలకి ఒక ధైర్యం ఇవ్వాలి. మీరు ఒకటి రామకృష్ణ అడిగి మర్చిపోతున్నారు, ఆయనకు 10 రూపాయల డాక్టర్ అని పేరు కూడా ఉంది, మంచి పేరు ఉంది. 10 రూపాయల డాక్టర్, 10 రూపాయల డాక్టర్, 10 రూపాయల డాక్టర్ అని చెప్పి దానికి చెప్తాను సార్. నేను చెప్పండి దానికి ఆన్సర్. ఆన్సర్ ఏముంది? కాదా 10 రూపాయలు తీసుకోరా. 10 రూపాయలు ఇట్ ఈస్ ఏ బిజినెస్ టాక్టిక్స్. అంటే ఎలాగా? ఇప్పుడు మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, డిస్కౌంట్ సేల్స్ ఇట్లా అట్రాక్ట్ చేయడం కోసం అట్లా పెట్టి ఆయన ఫార్మసీలో ఆ మెడిసిన్స్ ఆయన ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అవి అక్కడ తప్పించి, ఆయన ఫార్మసీలు తప్పించి ఎక్కడ దొరకవు ఊర్లో. ఆయన దగ్గరికి పోగానే 10 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు, ఆయన రాసే ప్రిస్క్రిప్షన్ 1000 రూపీస్ అవుతుంది. సో మీకు తెలిసిందే కదా ఫార్మసీలో ఏ విధమైన ప్రాఫిట్స్ ఉంటాయో. ఓకే, ఈ అండ్ లైక్ దట్. కానీ జనాలు అతను ఇష్టపడి భారీ మెజారిటీ ఇచ్చారు కదా. భారీ మెజారిటీకి 2 కారణాలు సార్. ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల్లో కులాన్ని బాగా రెచ్చగొట్టి అదొక అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆయన ఫస్ట్ టైమే కదా సార్ ఎమ్మెల్యే అయింది, ఆయనకి ఎలా రెచ్చగొట్టారు? జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు సార్. ఏది చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి ఏదో చేసేసాడు అనేది ఒక బాగా విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టాడు. మీకు ఎగ్జాంపుల్ ఆ డిఎస్పీస్, 35 డిఎస్పీస్ ప్రమోషన్ ఇచ్చారని అట్లాని ఇట్లాని ఇవన్నీ చేసేటప్పటికి రెడ్డి సామాజిక వర్గంలో ఒక విధమైన అభద్రతాభావం, అన్రెస్ట్ ఇవన్నీ ఏర్పడినాయి. ఏర్పడి అదంతా పాలరైజ్ అయింది.
ఇంతకు ముందు ఎప్పుడు ఒక 35% 45% మాకు వచ్చాయి, ఇప్పుడు 53,000 మంది కదా అతనికి మెజారిటీతో గెలిచింది. 53,000 అంత భారీ మెజారిటీ వచ్చింది కదా. రెండు ఆస్పెక్ట్స్ ఓన్లీ రెడ్డిస్ ఒకటేనా? లేదు, మిగిలిన అంటే డబ్బు ప్రభావం, ధన ప్రభావం, రెండు ఆస్పెక్ట్స్. అప్పుడు మీరు కూడా అధికార పార్టీలో ఉండేవాళ్ళు కదా సార్? మేము అధికార పార్టీలో ఉండగా ఆయనతో కంపీట్ చేయలేకపోయాడు. ఆయనతో ఏమాత్రం కంపీట్ చేయలేకపోయాం. 50% కూడా కంపీట్ చేయలేకపోయాం. నాకు పార్టీ ఏది సహాయం చేసింది అదే చేశాను. అంటే నేను 2014లో నేను కంటెస్ట్ చేయనన్నా సార్, నా ఆర్థిక పరిస్థితి బాగుండలేదు, నేను చేయలేను, అట్లానే నేను పార్టీని కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టలేను, నాకు బేసిక్గా నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, సో లీవ్ మీ అన్నాను చంద్రబాబు నాయుడు గారు. మీ ఫ్యామిలీ కంటెస్ట్ చేయాల్సిందే, మీ ఫాదర్ లెగసీ నువ్వు కంటిన్యూ చేయాల్సిందే, మీ ఫాదర్కి ఒక ఎంటైర్ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని అంతటిని వదిలేస్తావు మధ్యలో. కానీ ఇది నమ్మ, ఈ మాటలు నమ్మంటారా? మీరు ధాన్యం కొనుగోలుకు బస్తాకు 10 రూపాయలు లెక్కన వసూలు చేశారని చెప్పి ఈ మాట నమ్మంటారా? దానికి ఒకటే సార్, మీకు ఆయన ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చాడు దానిపై. అవును, విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చాడు. 3 ఇయర్స్ అయింది. అవును. వాట్ ఈస్ ది అవుట్కమ్? అవును, విజిలెన్స్ ఎంక్వైరీలో నా పాత్ర ఉందని తేలింటే ఈసరికి నన్ను యాక్షన్ తీసుకోకుండా ఉండేవారా సార్? అది అంది ప్రాసెస్ ఉండేవేమో. మేమే కేసులు ఏం లేవా? ఇప్పుడు 39 కేసులు ఉన్నాయి. దాంట్లో ఇవి లేవా? ధాన్యం కొనుగోలు లేవా? ఆయన పిఏసిఎస్ఎల్ పైన 51 ఎంక్వైరీలు వేపించారు. కానీ బ్రాంతి షాపుల దగ్గర కూడా మీరు డబ్బులు వసూలు చేశారు. దానిపైన చేశారు విజిలెన్స్ ఎంక్వైరీ, అది ప్రూవ్ కాలేదు. 3వది చెరువులు తవ్వాను అక్రమంగా అన్నది చెరువులు తవ్వారని చెప్పి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాంట్లో 3 మరణానికి కూడా కారణం అయ్యాదు ఎక్కువగా మీ తవ్వడం వల్ల అని చెప్పి అంటారు. అవి ఎప్పుడో తవ్వినవండి. ఊరికనే మీకు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన చీప్ పాలిటిక్స్ ప్లే చేశారో అదే పాలిటిక్స్ ఇక్కడ ప్లే చేశారు. 3 ఎంక్వైరీలు వేశారు విజిలెన్స్ ఎంక్వైరీ. అప్పుడే 3.5 ఇయర్స్ గడిచిపోయింది. 3.5 ఇయర్స్ నుంచి అవుట్కమ్ లేదు, వచ్చింది క్లీన్ ఇమేజ్ వచ్చేసింది, బయట పెట్టరు. అవి బయట పెట్టకుండా అవే ఆరోపణలు ఆయన మాట్లాడుతూ ఉంటారు అంతే. ఒక్క మాట చెప్పండి రామకృష్ణ రెడ్డి గారు, మీ బావ మరణానికి కారణం మీరే అని అంటారు, నిజమేనా? అది చాలా ఫాల్స్ అండి. ఎందుకంటే మీరు పోలీస్ కేసులో నమోదైంది, ఛార్జ్ షీట్ కూడా వేశారు పోలీసులు, కోర్టులో కేసు జరుగుతుంది, దాంట్లో మీరు మీ హస్తం ఉంది పరోక్షంగా ఆ మరణానికి కారణం. సూసైడ్ అని పెట్టారు నా పైన. 306 ఐపీసీ 306 మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారు నా పైన. మా బావగారు ఫాదర్ ఈజ్ 83 ఇయర్స్ ఓల్డ్ ఆ టైంలో, ఆయన తర్వాత ఎక్స్పైర్ అయిపోయారు. మా బావగారు చిన్నాన్న ఈ 75 ఇయర్స్ ఓల్డ్. నా వైఫ్, మా సిస్టర్, ఈ 5 పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఉన్న ఎస్పీ గారు ఇంకొన్ని అలిగేషన్స్ చెప్పండి, యాక్సెప్ట్ చేయలా, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ కేస్, ఇందులో ఫిమేల్ ని ఇన్వాల్వ్ చేయటం ఐ డోంట్ లైక్ అన్నారు. ఆల్మోస్ట్ 3-4 డేస్ సీఎంఓ నుంచి విపరీతమైన ప్రెజర్, ఆయన ఎక్కడ బెండగాల. ఆ రోజు ఉన్న ఎస్పీ డిఎస్పీ ఇద్దరు బెండగాల. సో అల్టిమేట్లీ ఫిమేల్స్ ఇద్దరిని తీసేశారు, నా వైఫ్ ని నా సిస్టర్ ని తీసేసి మా ముగ్గురు పైన కేసు రిజిస్టర్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు సీనియర్ సిటిజన్స్ అని 41 నోటీస్ ఇచ్చి బెయిల్ ఇచ్చారు. అసలు ఒక 4 డేస్ ముందు, అసలు దాని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే సార్ ఎంత ఘోరం అంటే, ఆయన 10 రూపాయల డాక్టర్ మానవత్వం అని మాట్లాడే దానికి ఎంత ఘోరాతి ఘోరం అంటే, ఆయన ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ మా 2 ఫ్యామిలీస్ కలిపి ఎలిమినేట్ చేసాం ఆయన్ని. అంటే మా బావగారు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, వియ్యంకుళ్ళు ఇద్దరూ కలిసి ఒక లీగల్ నోటీసు పబ్లిష్ చేసి ఇతను మా 2 ఫ్యామిలీస్కి సంబంధం లేదు అని వదిలేశారు. మా సిస్టరు, మా సిస్టర్ పిల్లలు, మా బావగారు ఫాదరు, మదరు అందరూ కలిసి ఉంటారు, మా ఫ్యామిలీ మేము కలిసి ఉంటాం, మా రిలేషన్ చాలా కార్డియల్గా ఉంది. సార్ ఇప్పుడు మీరు 100కు పైగా అలిగేషన్స్ చేసింది, 109 చేశారు. చేసి అదే వాళ్ళకే పోయి బహిరంగ సవాళ్ళకు లేఖ రాసి ఇంటికి ఇచ్చి వచ్చారు. అదేంటి అది సార్? ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తాం, లవర్కి ఇవ్వాలా వెళ్ళి తీసుకెళ్ళి, లవ్ లెటర్ తీసుకెళ్ళి లవర్కి ఇవ్వాలా వేరే వాళ్ళకి ఇవ్వాలా? కానీ ఆయన లవర్ సమాధానంగా చెప్పారు, నేను ఉన్నప్పుడు వచ్చుంటే శాలరీ తీసేసేవాళ్ళం అని చెప్పి. అందుకే నేను డే టు టైం ఇచ్చాను, పోలీసులు పెట్టుకున్నారు. ఓ అమ్మో, సార్ ఇది రాయలసీమకు మించిన ఉందే ఇది, ఇక్కడ అంతా ఫ్యాక్షన్. ఫ్యాక్షన్ కాదు సార్, కరప్షన్. అక్కడ ఫ్యాక్షన్, కరప్షన్. ఆ కరప్షన్ నే అడ్డుకుంటున్నాను నేను. కానీ నీరు చెట్టు స్కీమ్లో కూడా 2014-19 మధ్యలో మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి కదా? చెరువులు తవ్వానని అలిగేషన్స్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఓ వాళ్ళు తిరిగారు 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 చేశారు.
నథింగ్ ఫౌండ్. ఇంకోటి పేదల ఇళ్ల నిర్మాణానికి సేకరించిన భూముల్లో సూర్యనారాయణ రెడ్డి అవినీతి చేశారు అన్నారు కదా, అది మా రీసెర్చ్ టీమ్ చేసింది. మరి మీ హయాంలో లేఅవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా 2 లక్షల రూపాయలు ఎకరాకి ముట్ట చెప్పాల్సిందే అంట. ఇక్కడ జరగలేదు సార్. ఇప్పుడు ఇవన్నీ విజిలెన్స్ ఎంక్వైరీలు ఇప్పించాడు కదా ఆయన, ఆయన దాని వైపు కూడా ఇప్పించాలి కదా. 4-5 ఇయర్స్ వాళ్ళు పవర్ లో ఉన్నారు. నేను పొరపాట్లు చేసి ఉంటే ఈసరికి అన్నిటిపైన యాక్షన్ వచ్చింది. అది ఇన్ని 39 కేసులు నా పైన పెట్టినప్పుడు వాటిపైన కూడా పెట్టుండేవారు. సరే, ఇప్పుడు మీరు 109కి అలిగేషన్ చేశారు కదా, తిట్టు ప్రధానంగా ఇది ఖచ్చితంగా ఇది ఇరుక్కుంటాడని చెప్పుకున్న కేసులు ఏమన్నా సార్? సరే, మీరు రేపు అనుకుందాం హైపోథెటికల్గా, రేపు మీరు అధికారులకు వచ్చారు అనుకోండి, ఈ 109 కేసులు మీకు సంబంధించిన కేసులు కట్టారా? ఆరోపణల మీద కేసులు కట్టి ఆయనకి అరెస్ట్ చేయిస్తారా? డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి సార్. ఇది ఎందుకంటే రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇది రేపు మీరు ఎలక్షన్ తర్వాత కూడా ఇవి మళ్ళీ నేను నెక్స్ట్ ఎంక్వైరీ కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తారు. మెన్షన్ చేశారు ఆక్సిజన్ ప్లాంట్ ఇష్యూకి వీళ్ళు డబ్బు కలెక్ట్ చేశారు. అసలు ఆక్సిజన్ ప్లాంట్ ఈస్ట్ గోదావరిలో అరెస్ట్ అయ్యి ఈస్ట్ గోదావరిలో 33 CHCలకి ఆక్సిజన్ ప్లాంట్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. ఇక్కడ ఇవ్వాల, ఇక్కడ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేశారు, మేము ఆక్సిజన్ ప్లాంట్ పెడతాం అని ఫండ్స్ కలెక్ట్ చేశారు, డొనేషన్స్ కలెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దాన్ 2 క్రోర్స్ వసూలు చేశారు. అక్కడ చేసింది ఏం లేదు. అక్కడ కూడా మిమ్మల్ని పెట్టి మీ పేర్లు వేసి ఆక్సిజన్ సిలిండర్స్ మెషినరీ అంతా పెట్టేశారు. అక్కడ కలెక్టర్ చేత ఓపెనింగ్ చేయించారు. 50 లాక్స్ వేశారు దాన్ని, 50 లాక్స్తో ఇవన్నీ చేశామని నేను ఆ రోజు నుంచి డిమాండ్ చేస్తున్నా. 3 ఇయర్స్ నుంచి మీరు ఎంత డొనేషన్స్ వసూలు చేశారు, ట్రాన్స్పరెంట్ మెథడ్లో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అప్పటి నుంచి రెస్పాన్స్ లేదు. నేను ఒక 8-9 మంత్స్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళి అదంతా చూసి ఆ స్టోన్ వేసింది చూసి దానికి పాలాభిషేకం చేసి దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ కావాలన్నా. సెకండ్ డే ఆయన ప్రెస్ మీట్కి రాకపోయాడు, ఏదో మొత్తం మీద ఆగిపోయి హాస్పిటల్ కమిటీ అని పెట్టి వాళ్ళ చేత ఈ టైంలో ఇక్కడికి వస్తే మేము అకౌంట్స్ చూపిస్తామన్నారు. నేను పోయా ఆ టైంకి. ఆ టైంకి పోయి నేను 2 అవర్స్ ఐ వెయిటెడ్. పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయలేదు, పోలీసులు అడ్డుకున్నారు, మమ్మల్ని లోపలికి పోనివ్వలేదు. కానీ ఇది కూడా డ్రామా, మీరు జరగకూడదు అని చెప్పి పోలీసులు మీరే ఫోన్ చేసి పిలిపించుకున్నారు అని అంటారు కదా సార్. నా మీద 39 కేసులు, మా కార్యకర్తల మీద 185 కేసులు, నన్ను 30 సార్లు హౌస్ అరెస్ట్, 18 సార్లు ప్రివెంట్ అరెస్ట్ చేసి పేషెంట్ చుట్టూ తిప్పితే పోలీసులు నా మాట వింటున్నారా, సూర్యనారాయణ గారి మాట వింటారా? ఎమ్మెల్యే అయినా నేనా, ఆయన అరెస్ట్ చేయమంటే చేస్తారు, ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేయమంటే చేస్తారు, ఆయన హౌస్ అరెస్ట్ చేయమంటే చేస్తారు. సార్, ఇంకోటి ఒక చీప్గా ఉన్న అలిగేషన్స్ ఏంటంటే, మీరు చౌకబారు అలిగేషన్ లాగా ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన పుష్పగుచ్చాలు ఆ వస్తువులు కూడా 50% రేట్కి బయటకు అమ్ముకుంటారని, అది వినడానికి కూడా కొంచెం వాస్తవం సార్. కొంచెం ఇది వాస్తవం కాకపోతే ఆయన రెస్పాండ్ కావాలిగా. అంటే అంటే మౌనము అన్ని అడ్డంగీకారం అని ఎలా అనుకుంటారు? ఎందుకు ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చుకుంటా పోతే ఆ జవాబు నుంచి కొన్ని ప్రశ్నలు పుట్టని చెప్పి మౌనంగా ఉండొచ్చుగా. ఆయన అట్లా అనుకుంటే మొత్తం మౌనంగా ఉండాలి, అట్లా కాకుండా కొన్నింటికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు కదా ఆయన. అది నేను చేసిన ఎలిగేషన్ కాదు సార్, మీరు చేసిన ఎలిగేషన్, ఇన్ ది సెన్స్ మీడియా చేసిన. ఓకే, మీడియా నుంచే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీడియా కూడా ప్రో ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలిపోయింది కదా సార్, మీడియా బయాస్డ్ గా ఎక్కడ ఉంది చెప్పండి. కాదు సార్, అసలు పుష్పగుచ్చాలు అమ్ముకున్నారు, ఇంటికి వచ్చిన ఫ్రూట్స్ అమ్ముకున్నారని ఆ తాటే ఎవరికే ఉండదు. దానికి మీద ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అంత స్టింగ్ ఆపరేషన్? అది కూడా స్టింగ్ ఆపరేషన్ కాదు, అక్కడ ఉంటారు కదా సార్, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళే కొద్దిగా బయటకు వచ్చి లేక్గా మాట్లాడతారు కదా, మా సార్ ఇట్లాగ, మా మేడం ఇట్లాగ. అంతేనా మీరు కెమెరాలు అట్లా చేస్తారు ఏమో అన్ని ఇప్పుడు హాస్పిటల్స్ లో అన్ని షూట్ చేశారని చెప్పారు లోపల. అక్కడ చీమ చిట్టి కన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తా సార్? బోత్ సైడ్స్ ఉంటుంది రాజకీయాల్లో, మా సైడ్ కూడా వెళ్తే వీ హావ్ టు టేక్ కేర్. మీకు ఆ నెట్వర్క్ కాస్త ఎక్కువ ఉన్నట్టు ఉంది, మీ నిఘా నేత్రం అంతా హాస్పిటల్ చుట్టే, మెడికల్ షాప్ చుట్టే తిరుగుతా ఉందేమో. ఏవిఎస్ కమెడియన్స్తో ఒక ఒక గౌరవప్రదమైన హోదా కలిగిన శాసనసభ్యుడిని మీరు కమెడియన్తో పేల్చారు, అది కొంచెం చౌకబారిగా అనిపించారు కదా. జెంటిల్నెస్ ఎక్కడ? మీది కూడా 2014లో ఎమ్మెల్యే కదా, మీ ఫాదర్ కూడా 4 సార్లు ఎమ్మెల్యే కదా. ఒక విషయం సార్, మన స్థాయిని తగ్గించుకుంటుంది కదా. నేను ఆయన నేను ఒక లెటర్ రాసా ఆయనకి, లెటర్ తీసుకెళ్ళి చాలా గౌరవప్రదంగా ఆయన హాస్పిటల్లో ఇచ్చొచ్చా. మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే,
నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడినా లేకపోతే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా ఎమ్మెల్యే గారు అని మాట్లాడతా, సూర్యనారాయణ రెడ్డి గారు అనే మాట్లాడతా. ఆయన ఎప్పుడూ ఆ పదం వాడరు. రామకృష్ణారెడ్డి తక్కువ చేసే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మేమిద్దరం ఎక్కడైనా ఒక కామన్ డయా షేర్ చూసుకునే పరిస్థితి వస్తే ఆయన నా పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడ్డారు. కానీ మీరు మీ మిస్సెస్తో కలిసి సతీ సమేతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు కదా. 2014కి ముందు వాళ్ళ సూర్యనారాయణ రెడ్డి గారి వైఫ్కి ఏదో చిన్న ఇంజరీ అయితే మేము ఇద్దరు వెళ్ళి పరామర్శించాం. అప్పుడు ఆయన పాలిటిక్స్లో లేడు, ఆయన క్యాండిడేట్గా డిక్లేర్ అవుతున్న పరిస్థితే. 2014 కదా అది, 14లో కూడా క్యాండిడేట్ కదా ఆయన ఓడిపోయారు. ఇంకోటి మీరు మీరు చేసిన 109 అలిగేషన్స్లో ఇది కాకుండా ఇంకా మేజర్ అలిగేషన్ ఏంటి? మేజర్ అలిగేషను ఏదైతే ఇందాక మీరు ల్యాండ్ ఈక్వేషన్ అన్నారు, ల్యాండ్ ఈక్వేషన్లో 50 crores జరిగింది సార్. హౌసెస్ అలాట్మెంట్లో ఈ మధ్యనే నేను రీసెంట్గా బిక్కవోల్లో పబ్లిక్గా బెనిఫిషరీస్తో స్టేట్మెంట్ తీసుకొని ఇచ్చింది, ఓన్లీ 15 crores ఉంది అక్కడ, ఓన్లీ బిక్కవోల్ విలేజ్. అట్లా కాన్సెన్స్ ఎంత తీసుకోండి. ఇంకా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నుంచి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దానికోసం వాళ్ళు ఒక కొత్త హాస్పిటల్ రాజమండ్రిలో కట్టి కానుకగా ఇస్తా ఉన్నారు, ఆల్మోస్ట్ అట్ ఫినిషింగ్ స్టేజ్. సెకండ్ ఫేజ్ పర్మిషన్కి అసలు పొల్యూటెడ్ ఇండస్ట్రీకి ఎవరైనా ఒక ఎమ్మెల్యే పబ్లిక్ హీరింగ్లోకి వచ్చి అది పొల్యూటెడ్ కాదు దానికి పర్మిషన్ ఇవ్వండి అని మాట్లాడతారు సార్. బీయింగ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్, పొల్యూషన్కి ఆయనకు డిఫరెన్స్ తెలియదు, చిమ్నీలో పొగ రావటం లేదు కదా అంటాడు. ఆయన డాక్టర్ కదండి. అదే సార్ ఆయన మాట్లాడిందే, చిమ్నీలో పొగ రావటం లేదు అంటాడు, చిమ్నీలో ఎంత క్లీన్గా వస్తుంది అంటాడు. అంటే చిమ్నీలో పొగ రాకపోతే పొల్యూషన్ లేనట్ట. మీరు మీకు తెలిసిందే అది హైలీ పొల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, 56 యాసిడ్స్ దాని నుంచి వచ్చే, దాని నుంచి ఎంత పొల్యూషన్ ఉంటుందో చూడండి. ఎయిర్ పొల్యూషన్, అన్ని రకాల పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. ఇంకా మేజర్ ఇంకా ఇష్యూ, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. వాళ్ళ బావమరిది కాలేజ్ ఒక హై స్కూల్ ఉంది, ఆ హై స్కూల్కి ఎప్పుడో ఒక 80-90 ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఫ్యామిలీ ల్యాండ్ డొనేట్ చేశారు, ఇవాళ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అక్కడ. దానిలో ఆయన ఆక్రమించాడు, ఆక్రమించి ఆయన కాలేజీకి కలుపుకున్నాడు. అది ఆల్మోస్ట్ 20 crores ప్రాపర్టీ. దాన్ని కాపాడడం కోసం అదర్ సైడ్ ఆంజనేయ నగర్కి ఒక గోడ పెట్టించాడు. ఈ హాస్పిటల్ ఈ కాలేజ్ సంబంధం లేదు, ఈ స్కూల్ సైట్ అట్లానే ఉందని ఆంజనేయ నగర్కి వే మూసేస్తే ఒక లేడీ మనస్తాపం చెంది బయటకు వెళ్లే వే లేక కార్తీక మాసంలో నేను టెంపుల్కి వెళ్ళలేకపోయానని ఆమె సూసైడ్ చేసుకుంది సార్. సూసైడ్ చేసుకుని సూసైడ్ లెటర్లో సూసైడ్ నోట్లో ఎమ్మెల్యే గారి పేరు రాసింది. ఇంకంతకన్నా ఏమి సార్, ఒక అచ్యుతాపరత్రయం, అచ్యుతాపరత్రయంలో 18 acres ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఆ ల్యాండ్కి గెయిల్ పైప్ లైన్ కింద వెళ్తూ ఉంటుంది, గ్యాస్ పైప్ లైన్ పైన 132 kV హైటెన్షన్ లైన్, పక్కన పెద్ద మేజర్ డ్రైన్, హెవీ ఫ్లడ్ వస్తే అక్కడ 6-7 అడుగులు నీరు నిలబడుతుంది. తహసీల్దారు ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ రెసిడెన్స్ అని రిపోర్ట్ చేసింది. ఆ భూ యజమాని 30 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ అమ్ముకుందామని ట్రై చేస్తూ ఉంటే ఆయనకి సాధ్యం కాల, ఎవడో కొన్నవాడు లేడు, ఒక రూపాయికి కూడా ఆయనకి ఎవరో కొంటలా. అది 60 లక్షల రూపాయలు కొన్నాను, 60 lakhs అండి ఏకర్. ఎంఆర్ఓ ఎగ్నెస్ట్గా రిపోర్ట్ రాస్తే ఓకే 30 lakhs వీళ్ళకి, 30 lakhs యజమానికి. ఇన్ని వరుసగా అలిగేషన్ చేశారు కదా, వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కొన్ని డబ్బులు వసూలు చేశారు, చందాలు వసూలు చేశారు. అది మీ ఇంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశారు, మీ మిస్సెస్ మీద కూడా ఆరోపణలు చేశారు, డబ్బులు వసూలు చేశారని. దానికి సమాధానం ఏంటి? నేను చెప్తున్నాను కదా సార్, ఇంతవరకు వాళ్ళు 3 విజిలెన్స్ ఎంక్వైరీ లేపించారు. ఇంకా జరిగి ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ లేయించేవాళ్ళు, దాన్ని అరెస్ట్ చేసేవారు గవర్నమెంట్లో ఉన్నారు, 5 ఇయర్స్ ప్రూవ్ చేయాలిగా. అంటే ఇప్పుడు ఆ మౌనము వాళ్ళ యొక్క పెద్దరికంగా అనుకోవడం లేదంటారా? పెద్దరికంగా అంటే అన్ని ఎలిగేషన్స్ ఎట్లా చేస్తారండి, ఫౌల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ. పెద్దరికం అంటే మర్యాదగా మాట్లాడాలి, ఫౌల్ లాంగ్వేజ్ వాడుతూ ఏది సత్య ప్రమాణానికి నేను వెళ్తే నన్ను ఉద్దేశించి వాడు వీడు అని సూర్యనారాయణ రెడ్డి గారు భార్య మాట్లాడారు అక్కడ గర్భగుడిలో. సూర్యనారాయణ రెడ్డి గారు కూడా గర్భగుడిలో వినాయకుడు విగ్రహాన్ని చేతితో కొడుతూ ఆయన రెచ్చిపోయారు. అక్కడ వెండి బొట్టు కూడా రాలిపోయింది, అది విగ్రహాన్ని మర్చిపోయి, దేవుడని మర్చిపోయి, భగవంతుడని మర్చిపోయి ఆయన ప్రవర్తించాడు. అట్లాంటి ప్రవర్తన చేసిన వాళ్ళు పెద్దరికం అంటారా? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం క్రియాశీలకం సార్, ఇక్కడ
వాళ్ళు మీ వైపు ఉన్నారా లేకపోతే వైసీపీ వైపు ఉన్నారా అనుకుంటున్నారా? ఎందుకంటే వైసీపీ వాళ్ళని వైసీపీ పార్టీని రెడ్డిస్ కొంచెం ఓన్ చేసుకుంటారు కదా, వాళ్ళు దాటుకొని మీకు ఎందుకు వేస్తారు ఓటాన్ని చెప్పండి. ఇవాళ ఏమైందంటే సార్ పరిస్థితి, రెడ్డిస్లో రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, సామాన్య ప్రజానీకం ఉన్నారు. ఇవాళ రైతులు తీవ్రమైన ఇబ్బంది నియోజకవర్గంలో. వాళ్ళ తోడలుడు ఎమ్మెల్యే గారి తోడలుడు తూర్పు గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆయన్ని అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోలులో రైతుల డబ్బు దాదాపు 30 కోట్లు కైంకర్యం చేశారు వీళ్ళిద్దరు కలిసి. ఇక్కడ రైతుకు MSP మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కడా రాలే 4.5 ఇయర్స్. రైస్ మిల్లర్స్ అందరినీ ఆయన ఏకం చేసి తక్కువకు 200, 300, 400 తక్కువ కొనిపించారు. సో రైతు నష్టపోయాడు. రైతుకి గోదావరి చెంతన ఉన్నాడు, గోదావరి గట్టున ఉన్నాం, వాటర్ లేదు, చేగలనాడుకు వాటర్ లేదు, చేగలనాడులో వాటర్ ఇప్పించలేకపోయారు, పంట కాలువలు ఎక్కడ బాగు చేయలేదు. రైతులు ఇవాళ సొంతంగా కొన్ని చోట్ల చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులన్నిటితో రైతు తీవ్రమైన వ్యతిరేకత. ఎందుకు రైస్ మిల్లర్స్ అంతా ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది రైస్ మిల్లింగ్ ఉంది కదా, వాళ్ళకంతా వాటర్ ప్రాబ్లం ఉందంటారా? వాళ్ళకి వాటర్ ప్రాబ్లం లేదు, రైతులకి. రైతులకు అదే, రైతులు గ్రావిటీతో వాటర్ రావాలి. ఎక్కడ గ్రావిటీతో సక్రమంగా వాటర్ రాలా? నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడైనా వాటర్ షార్టేజ్ వస్తుందా సీజన్లో అని అంటే నేను అలర్ట్ చేస్తూ మీటింగ్స్ పెట్టాను. రైతు మీటింగ్ ప్రతి గ్రామంలో రైతు మీటింగ్ పెట్టి ఇది పొజిషన్, ఈ సీజన్ నుంచి ఈ డే నుంచి ఈ డే వరకు మీరు యూటిలైజ్ చేసుకోండి, ఇట్లా అలర్ట్ అవ్వండి, ఎర్లీ క్రాప్కి రండి, లేకపోతే ఇట్లా చేయండి అనేది అలర్ట్ చేశాం. ఏ ఒక్కరోజు అయినా కార్యక్రమం చేపట్లా. ఇటు సామాన్య ప్రజానీకం కరోనా వస్తే అలర్ట్ చేయాల, రైతులకు వాటర్ షార్టేజ్ వస్తే అలర్ట్ చేయాల. సార్ ఇప్పుడు మీరు చేసిన ఇంకో అలిగేషన్ ఏంటంటే బీహార్ గ్యాంగ్ మీ మీద సుపారీ ఇచ్చారు చంపడానికి అని చెప్పి, అంత సీన్ ఉంది సార్. ఆ డాక్టర్ని చూస్తే నిజంగా చంపే వ్యక్తిలా కనిపిస్తున్నారు సార్. అద్భుతమైన నటుడు సార్ ఆయన, అద్భుతమైన నటుడు. ఇందాక 10 రూపాయల డాక్టర్కి నటనని చెప్పాను కదా సార్, ఇది కమెడీ. కేవీఎస్తో పోల్చారు, కేవీఎస్తో పోల్చడం కాదు. 1000 రూపాయలు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, దాంట్లో డబ్బు తీసుకుంటారు. ఇక్కడేమో కన్సల్టేషన్ ఫీజు 10 రూపాయలు అని ప్రజలను పేషెంట్లు మోసం చేశారు. ఇప్పుడు శత్రువుని ఎదుర్కొంటారు కానీ చంపేసే సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకెవరు చెప్పారు ఈ సుపారీ ఇచ్చింది ఈయనే అని చెప్పి మీకు ఆధారాలు ఏమున్నాయి? వచ్చినాయి, నేను ఎస్పీకే ప్రొడ్యూస్ చేశాను, చంద్రబాబు నాయుడు గారు డీజీపీ ప్రొడ్యూస్ చేశారు. ఏంటి అసలు అంత ఆధారాలు అంటే ఎందుకు అంత కసి? ఎందుకు పొలిటికల్ కసియా? పొలిటికల్ కసి ఏం కాదు సార్, మా మధ్యన ఏం పొలిటికల్ కసి లేదు, ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మూలారెడ్డి గారి ఫ్యామిలీ ఎలిమినేట్ అయిపోతే ఇక్కడ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే వాళ్ళు ఉండరు. సో వన్ సైడ్ ఎలక్షన్ అవుతుంది. ఇప్పుడు దాని మీద ఎస్పీకి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఇచ్చారు, ఏం తెలిచారు అసలు? వాళ్ళు ముందుకెళ్ళా, నా దగ్గరకు వచ్చారు, అన్నీ చూశారు, జరిగిందంతా సిచ్యువేషన్ అంతా చూశారు, ఏమీ తెలుసు. ఏం ప్రొడ్యూస్ చేశారు మీరు ఆధారాలు? దానికి నాకు దొరికిన ఆధారాలన్నీ వాళ్ళకి ఇచ్చా విత్ సిడీస్ ఇస్తే దాన్ని అట్లా కీప్ క్వైట్. స్టిల్ ఆ థ్రెట్ ఉందా మీకు చంపాలని చెప్పి? నా కారు పైన 3 సార్లు దాడి జరిగింది సార్, నా ఇంటి పైన 4 సార్లు దాడి చేసి. దాడి చేయడం అంటే కోడి కొట్టడం కూడా? కొట్టడం కాదండి, దాడి చేస్తామని చెప్పి మరీ వచ్చారు. అంటే వాళ్ళు బీహార్ వాళ్ళు? బీహార్ వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ పీపుల్ తోనే దాడి చేపించారు. అసలు ఓ దాడి జరిగింది అనుకుందాము, దానికి బీహార్ కనెక్షన్ ఏంటి? దాడి చేశారు అది డిఫరెంట్, ఈ సుపారీ డిఫరెంట్. సుపారీ మీ మీద ఇచ్చారు అని చెప్పి మీకు ఆధారాలు ఏంటి? ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఎస్పీ కంప్లైంట్ చేయగలను కానీ అక్కడతో ఆగింది, అక్కడతో ఆగింది. లేకపోతే అది ముందుకెళ్ళి ఉండేది. ఇంకా విచిత్రం ఏం చెప్పంటారు మీకు, రాజగురువు ఉన్నాడు, ఆ రాజగురువు తాంత్రిక పూజలు చేపించారు, అష్టదిగ్బంధన యాగం అంట. నేను ఎక్కడికి కదలకుండా చేసేస్తాడు ఆయన. దే స్పెంట్ అబౌట్ 42 లాక్స్ 45 లాక్స్ అన్ని రకాల ప్రయత్నాలు. దాన్ని ఏమంటారు ఆ పూజల్ని? అదే తాంత్రిక పూజలు అండి, తాంత్రిక క్షుద్ర పూజలు అంటాం కదా. నా పైనే కాదు, నాతో పాటు ఇంకో కొంతమందిని కలిపారు దాంట్లో. ఎవరైతే ఆయనకి ఎగ్నెస్ట్ గా యాస్పిరెంట్స్ అనుకున్నాడో ఆ రోజు వాళ్ళందరినీ కూడా కలిపేశారు దాంట్లో. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు సార్. ఇక్కడ ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలి. ఫస్ట్ మీరు అన్నట్టే పొలిటికల్గా ఎదుర్కొంటారన్నారు కదా, కేసులు పెట్టారు, అరెస్ట్ చేయించారు, జైల్లో పెట్టించారు. ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడా లొంగట్లేదు, ఇంకా ముందుకు వెళ్తా ఉన్నానే. తర్వాత హైకోర్టులో కేసులు వేసా, రిట్లేసా, గ్రావెల్ కుంభకోణాల మీద కేసు విజిలెన్స్ ఎంక్వైరీ లేపించి హైకోర్టుతో ఫైన్ వేయించాం, ప్రూవ్ అయిన ఇష్యూస్ అన్నీ. అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ సుపారీలు వరకు వెళ్ళింది. ఎప్పుడు జరిగింది సార్ బయటపడింది సుపారీ విషయం?
సుపరి వయసు రవీంద్రనాథ్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే చాలా కాలం ఎందుకు వస్తుంది అప్పుడే ఆయన ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నాడు. నేను ఫస్ట్ మీట్ అవ్వడమే ఆ రిప్రజెంటేషన్ తో మీట్ అయ్యాను. 1 ఇయర్ దాటేసింది అది. 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ కదలిక లేవు. కదలిక లేవు. మీ జాగ్రత్తలు మీరు ఉంటారా? ఈ రీసెంట్ గా కూడా తర్వాత నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు నువ్వు అర్జెంట్ గా సీసీ కెమెరా లేచి నీ ప్రొటెక్షన్ అంతా తీసుకో అన్నారు. మేము ఓపెన్ వదిలేసేవాళ్ళం. ఎవరైనా అట్ ఎనీ మూమెంట్ వచ్చి మాకు లోపలికి వచ్చి కలిసేసి వెళ్ళిపోయావు. మా ఫాదర్ దగ్గర నుంచో కదా అలవాటు. ఆయనే వారం చేశాడు, నువ్వు సీసీ కెమెరా లేచి చుట్టూ సీసీ కెమెరా లేసి నువ్వు ప్రొటెక్షన్ నువ్వు అలర్ట్ చేసుకోవాలి. రీసెంట్ గా కూడా ఒక మిడ్ నైట్ ఒక వ్యక్తి వచ్చి ఆ రాత్రి నేను మ్యారేజెస్ అవన్నీ తిరిగి ఆల్మోస్ట్ 1 o'clock వచ్చా. ఫ్యామిలీతో కలిసి కాకినాడ ఇవన్నీ మ్యారేజెస్ తిరిగి 1 o'clock వచ్చి పడుకున్నాం. మా పనామా ముందు గదిలో పడుకున్నాం. వచ్చి వాడు తలుపు కొట్టాడు. ఎవరో తలుపు కొడితే ఈ పనామా కూడా కొత్త వంట ఆవిడ ఎవరో అని తీస్తే నాకు రామకృష్ణారెడ్డి కావాలని. అప్పుడు 3 o'clock 3:30 అవుతుంది. లేదు 1 o'clock వచ్చి పడుకున్నారు ఇప్పుడు లేకపోవాలంటే వాడు కొద్దిగా ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వీడు భయపడి తలుపు పెట్టు. వాడు బయట సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేస్తే వాడు అన్నోన్ పర్సన్, వాడు ఎవడో ఈ లోకల్ పర్సన్ కూడా కాదు. సైకిల్ తీసుకొచ్చాడు. ఆ సైకిల్కి క్రికెట్ బ్యాట్లు ఒక 6-7 క్రికెట్ బ్యాట్లు రాడ్లు పెట్టి ఉన్నాయి. ఒక్క మనిషికి ఎన్ని అవసరం ఉండవు కదండి. తర్వాత అందరూ సస్పెక్ట్ చేసింది ఏంటంటే సీసీ కెమెరాలు వ్యూలో పడకుండా బ్యాక్ సైడ్ ఎవరో కొంతమంది ఉండి ఉంటారు. ఇతన్ని చూసి రామకృష్ణారెడ్డి బయటకు వస్తే వాళ్ళు అటాక్ చేసి ఉండేవాళ్ళు. సీసీ కెమెరాలు ఉన్నాయండి? ఉన్నాయి. మీరు పోలీసులకు ఇచ్చారా? ఇచ్చాం. నథింగ్ హ్యాపెన్. నేను ప్రొటెక్షన్ కావాలని కూడా 2 ఇష్యూస్ అయిన తర్వాత నేను పెట్టా. ఏం లేదు. ఓకేనండి. ఇప్పుడు మీరు గెలిస్తే ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఏం చేస్తారు? బ్రీఫ్గా 1 మినిట్ చెప్పాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి కుంటుపడింది. ఈ 5 సంవత్సరాల్లో టోటల్గా అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధిని మరలా పట్టాలు ఎక్కిస్తా. మూలారెడ్డి గారి హయాంలో అభివృద్ధి ఎలా జరిగిందో 14 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా అభివృద్ధి ఏ స్థాయిలో చేశానో మరలా అదే స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తా. ప్లస్ అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6, రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోయే మేనిఫెస్టో అది 100% నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా నేను ముందుకెళ్తా. ప్లస్ ఆ వాటర్ సమస్య చెప్పారు మీరు. వాటర్ నేను ఉన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని చాగలనాడు ఎప్పుడో నెహ్రూ గారి టైంలో అది తీసుకొచ్చారు. తర్వాత 4-14 ఆగిపోయింది, డిఫంక్ట్ అయిపోయింది. మరలా నేను రివైవ్ చేసి మరలా 8 కోట్లు ఖర్చు పెట్టి రివైవ్ చేసి వాటర్ ఇచ్చా. మరలా ఇప్పుడు డిఫంక్ట్ అయిపోయింది. మరలా చేగలాడు వాటర్ ఇస్తా, ఇక్కడ డెల్టాలోని వాటర్ ఇస్తా. రైతాంగానికి ఆ రోజు ఎంత శ్రద్ధ తీసుకుని నేను రైతాంగం విషయంలో ఎంత చేశానో అదే స్థాయిలో మరలా ఇవాళ పనిచేస్తా. నేను రైతులకు చేశా, రోడ్లు వేసా, సీసీ రోడ్లు వేసాం, హాస్పిటల్స్ కట్టాం, హై స్కూల్స్ బాగా చేసాం, అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశాం. మరలా అదే స్థాయిలో చేస్తారా? ఈ రాజకీయాలు కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ప్లస్ ఎవరినైనా కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన ధన్యవాదాలు రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. యా, మీతో కలవడం అనేది ఇట్ ఇస్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.